రాజన్న సిరిసిల్ల జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే పేద ప్రజలకు చేస్తున్న సేవలు ఆదర్శనీయమని రాజన్న సిరిసిల్ల జిల్లా పౌర సంక్షేమ సమితి మరియు ఎస్సీ ఎస్టీ విజిలెన్స్ మార్కెటింగ్ కమిటీ సభ్యులు బియ్యంకార్ శ్రీనివాస్ అన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలోని అనాథ పిల్లలకు ఇల్లు కట్టించి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించడంతో పాటు పిల్లల భవిష్యత్తుకు భరోసా ఇవ్వటం జరిగిందని తెలిపారు. వీర్నపల్లి మండలం కంచర్ల గ్రామానికి చెందిన అనాథ పిల్లలకు గత సోమవారం 25,000 రూపాయల నగదు, 100 కిలోల బియ్యంతో పాటు పిల్లల బాధ్యత తీసుకుంటానని హామీ ఇవ్వటం జరిగిందని అన్నారు. ముస్తాబాద్ మండలంలోని నిరుపేద కుటుంబానికి 50,000 రూపాయలు ఆర్థిక సహాయం అందించి ఆదుకున్నారని అన్నారు. పోలీసులంటే భయపడే సమాజంలో మేము సైతం ప్రజలకు సేవ చేయగలమని రాహుల్ హెగ్డే నిరూపించారని కొనియాడారు. జిల్లాలో పోలీస్ బాస్గా అత్యున్నత పదవిలో తీరిక లేకుండా ఉన్నప్పటికీ జిల్లాలోని నిరుపేదల పరిస్థితికి చెలించిపోయి మానవతా దృక్పథంతో ముందుకు రావటం అందరికీ ఆదర్శమని అన్నారు. నిరుపేద ప్రజలకు సహాయం చేయడానికి ఎస్పీ తరహాలో ఉన్నతాధికారులు ముందుకు రావాలని శ్రీనివాస్ ఆకాంక్షించారు. రాహుల్ హెగ్డే జిల్లా ఎస్పీగా రాజన్న సిరిసిల్ల జిల్లాలో బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి లా అండ్ ఆర్డర్ విషయంలో కానీ సామాజిక సేవలో కానీ కొత్త నిర్వచనం ఇచ్చారని అన్నారు. ఈ కార్యక్రమంలో అనుమాండ్ల రవీందర్, అన్నల్ దాస్ వెంకటేశం పాల్గొన్నారు. వారు కానీ ప్రజాప్రతినిధులు కానీ స్వచ్ఛంద సంస్థలు కాను అందరూ ఆదర్శంగా తీసుకొని ఇలా ముందుకు వచ్చి ఇలా అనాథాలైనటువంటి కొంత పేదవారిని ఆదుకొని వాళ్ళకు సాయం చేసి వాళ్ళ ప్రాణాలను వాళ్ళ పరమైనటువంటి ఎలాంటి ఆస్తిపరమైనటువంటి కానీ ఎలాంటి వివాదాలలో పరిశీలించడం మన ఎస్పీ గారు ముందుండడం మాకు ఈ జిల్లాలో మాకు ఎంతో గర్వంగా మేము చెప్తున్నాం.